మాయ అబద్ధం నిజం సృష్టి రహస్యానికి సంబంధించిన విషయాన్ని భగవద్గీత నాలుగో అధ్యాయం ఆరో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ మనసులో బాధ కమ్మేస్తున్నప్పుడు గుండె కుదేలైనప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి చదవమన్నాను కదా అని వంద సార్లు పారాయణం చేస్తే దుఃఖం పోతుందనుకుంటే పొరపాటు నేనెప్పుడు అలా చెప్పను ఈ శ్లోకం భావాన్ని అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి దాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అప్పుడు ఆచరణలో పెట్టాలి అజోపి సన్న వ్యయాత్మ భూతాన మీశ్వరూపి సన్ ప్రకృతిం స్వామదిష్టాయ సంభవామ్యాత్మ మాయయ విద్యార్థులు సంసార జీవితాల్లో ఉన్నవారు అందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి అర్జున నాకు జన్మలేదు ఆత్మకు నాశనం లేదు ఈ జీవులన్నింటికీ నేను అధిపతిని అయినప్పటికీ నా ప్రకృ నా ప్రకృతికి నేనే అధిష్టానంగా ఉండి నాకు నేనే సృష్టించుకున్న ఒక మాయ వల్ల పుడుతున్నాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక వ్యక్తి పడుకున్నాడు నిద్రలో కలగన్నాడు కలలో ఉన్న వ్యక్తి ఎవరు తీవ్రంగా ఆలోచించండి ఆ కలలో ఎన్నో రూపాలు కనిపించాయి అదంతా ఏమిటి అంటే ఆత్మ మాయ ఆ మాయే మనస్సు కలలో వచ్చిన మనుషులు కలలో వచ్చిన జంతువులు కలలో వచ్చిన చెట్లు ఇవన్నీ ఎవరి సృష్టి మన మాయ ద్వారా మనమే వాటిని పుట్టించాం దేవుడు ప్రత్యేకంగా ఎక్కడా లేడు నువ్వుగా నేనుగా ఉన్నాడు సమిష్టిగా ఉంటే ప్రకృతి ఒంటరిగా ఉంటే మనస్సు అంటే జీవుడికి మనస్సు ఉంది ఒక జీవుడు పడుకుని తన ఆత్మ మాయ వల్ల తన మనస్సుని అందులో ఉండే వాంఛలను కోరికలను ఆధారంగా చేసుకొని కళలో మళ్ళీ పుడుతున్నాడు మంచం ఆధారంగా శరీరం ఉండగా ఆ లోపల శరీరం ఎవరిది ఆ శరీరాన్ని ధరించకపోతే ఎందుకు అనుభూతి చెందుతున్నావు ఎందుకు కేకలు వేస్తున్నావు ఈ విషయం ఆలోచించండి సృష్టిమాయ కళ ఎప్పుడూ అబద్ధం శరీరం నిజం